నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీరు ఏ పని అయితే మీరు అనుకున్నారో ఆ పని మీ ప్రమేయం లేకుండానే మీ సన్నిహితులు పూర్తి చేసి అందుకు సంబంధించిన ఫలితాలని సాధించగలుగుతారు. కుటుంబపరమైన విషయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయాలని చెప్పని భావిస్తారు. క్రమశిక్షణాయుతమైన వాతావరణానికి, క్రమశిక్షణాయుతమైన పద్ధతులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎక్కువగా డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉన్నటువంటి దారులు ఏవైతే ఉన్నాయో వాటికి మీకు ఆహ్వానం అనేది అందుతుంది. మీరు కూడా వస్తే అందరం కలిసి 10 రూపాయలు సంపాదించుకునేది 100 రూపాయలు సంపాదించుకుందాం అని చెప్పని మీ సన్నిహిత వర్గం మీతో చెప్పడం జరుగుతుంది. ఇలాంటివన్నీ నాకు ఇష్టం లేదు, అవసరం లేదు, ఇప్పుడు నాకున్నటువంటి పరిస్థితి చాలు, కొత్త వాటి కోసం వెళ్ళటం కానీ అనవసరమైనటువంటి దొంగదారులు వెళ్ళటం కానీ నాకు అవసరం లేదు, నేను ఆ పని చేయను, నేను రాసబాటలో వెళ్ళి సంపాదించుకునే 1 రూపాయే నాకు చాలు కానీ ఇలాంటి సలహాలు నాకు చెప్పొద్దని చెప్పని వాళ్ళని వారిస్తారు. వ్యాపార సంబంధమైన విషయాల్లో పోటీ పెరుగుతుంది. పెరిగినటువంటి పోటీకి తగినట్టుగానే మీరు కూడా వ్యూహ ప్రతివ్యూహాలు చేయగలుగుతారు, అందులో విజయం సాధించగలుగుతారు. అంతేకాకుండా మెడిసిన్ సీటు గురించి, ఐఐటి సీటు గురించి మీరు పెట్టుకున్న ఆశలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయని మీకు ఈ వారం తెలుస్తుంది. వాటిని ఖచ్చితంగా సాధించగలుగుతారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించి జీవితాశయాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి మీ కోరిక ఏదైతే ఉందో అది ఈ వారం సఫలీకృతం అవుతుంది. మీరు కోరుకున్నటువంటి మంచి ఉద్యోగం కూడా లభిస్తుంది. ఇబ్బందికరమైన ఉద్యోగాలు, నెల 2 నెలలు చేసేటువంటి బాధ్యత ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడాను అధిగమించి స్థిరమైన ఉద్యోగాన్ని ఈ వారం మీరు సంపాదించుకోగలుగుతారు. దేశకాలమాన పరిస్థితులు ఏ విధంగా ఉన్నా మీ వరకు మాత్రం మీరు అనుకూలమైన ఫలితాలని సాధించగలుగుతారు. వివాహాది శుభకార్యాల విషయంలో జోక్యం చేసుకోకూడదని చెప్పి నిర్ణయించుకుంటారు. వాళ్ళందరికీ నచ్చిన తర్వాత మనం కూడా దగ్గరుండి 4 అక్షింతలు వేయటం తప్ప మనం లోతుగా దీన్ని ఈ విషయంలో మనం ఇన్వాల్వ్ కావటం అనేది మంచిది కాదని చెప్పని నిర్ణయించుకుంటారు. ఎందుకంటే జరిగినటువంటి సంఘటనలు, గతంలో జరిగినటువంటి కొన్ని విషయాలు వీటన్నిటి దృష్టిలో ఉంచుకొని చిన్నవాళ్ళైనా సరే స్నేహితుల్లాగా, బయట వాళ్ళలాగా చూడటమే మంచిది. వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకున్న తర్వాత మనం అప్పుడు అభిప్రాయం ఏదో బయటపెడదాం అనే పద్ధతిలో మీరు వెళ్తారు. ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద కోపం లేదు, కానీ ఆ రకమైనటువంటి స్వాతంత్రం ఇవ్వాలని చెప్పని మీకు మీరుగా నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి కొంత ఇబ్బందికరమైన కాలం గోచరిస్తుంది. ఏ విధంగానంటే ఎంతో ఆశలు పెట్టుకున్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళలో మార్పు రావటం, బ్యాడ్ హ్యాబిట్సు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడటం, ఫోను, సెల్ ఫోన్ కానీ ఏ ఫోన్ కానీ మీకు అందుబాటులో లేకుండా చేయటం, మీ పాస్పోర్టు, వీసా, వ్యక్తిగతమైనటువంటి కాగితాలు అవి దాచిపెట్టడం, మిమ్మల్ని వేధించడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరిగే పరిస్థితి గోచరిస్తుంది. ఇక విషయాన్ని అటో ఇటో తేల్చుకోవాలని చెప్పని మీరు కూడా నిర్ణయించుకుంటారు. నాకు ప్రాణభీతి ఉంది అనేటువంటి ఒక భయం అనేది కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. దానికి తగినటువంటి నివారణోపాయాల్ని మనం ఎంచుకోవాలి. కొంతమంది వ్యక్తులతోటి అవసరమైతే శాశ్వతంగా చట్టబద్ధంగా విడిపోవాలనేటువంటి నిర్ణయాన్ని కూడా మీరే తీసుకుంటారు. ఆ విషయాన్ని మీ ముఖ్యమైన వ్యక్తులకి, సంబంధిత వ్యక్తులకి మీ అభిప్రాయాన్ని వెల్లడింపజేస్తారు, వాళ్ళ సహకారాన్ని కోరతారు. ఎక్కడో దూర ప్రాంతం నుంచి మళ్ళీ పడుతూలేస్తూ వచ్చి మిమ్మల్ని పలకరించాల్సిన పరిస్థితి ఈ వారం ఏర్పడుతుంది. ఇది కొంతమంది విషయంలో మాత్రమే సుమ, అందరికీ కాదు. ఈ రకమైన సమస్యలు ఉన్నవాళ్ళు ఆ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఆ రకమైన వాతావరణం ఎవరైతే తెచ్చారో వాళ్ళ మీద మీ అక్కసంతా కక్కుతారు. నేను ఆనాడే చెప్పాను సంబంధం వద్దని, నేను వేరే సంబంధం చేసుకుంటానన్నాను, మీరే కట్టబెట్టారు, ఇప్పుడు అనుభవిస్తుంది మీదా నేనా అని మీరు డైరెక్ట్గా కొంతమంది వ్యక్తుల్ని అడిగే పరిస్థితి గోచరిస్తుంది. ఈ రకమైనటువంటి సమస్యలతో ఉన్నవాళ్ళకి ఆ సమస్యలకి పరిష్కార మార్గం కూడా దేవుడిదే వల్ల ఈ వారమే గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థిని, విద్యార్థులకి అన్ని రకాల అవకాశాలు చక్కగా వస్తాయి, మానసికమైన సంతోషం కలుగుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తేలంతో దేవుడి దగ్గర దీపారాధన చేయటం, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం,
లక్ష్మీ చందనం, పరిమళగంధం, ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవిని పూజించడం చెప్పదగినటువంటి సూచన. ఈ కుంభరాశి వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.